శివం వ్యాధు శ్రీ గురు బ్రహ్మ. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశిలో చూసినసరికి అక్కడ నుండి పంచమ స్థానంలో కేతు, సప్తమంలో చతుర్గ్రహ కూటమి కనిపిస్తుంది. రవి, శని, గురుడు ప్లస్ శుక్రుడు. ఈ చతుర్గ్రహ కూటమి అంటే 7వ భావం అంటే ఏంటంటే, ఇక్కడ శుక్రమోడియం గురుమోడియం రెండూ కలిసి ఉన్నాయి ఇక్కడ ఈ సమయంలో. అంచేతే ఈ సమయంలో ఎటువంటి శుభకార్యానికి మనం పనికిరాం, చేయడానికి పనికిరాదు. అంటే ఒక వివాహం అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేయడం పనికిరాదు. సో ఇక్కడ 7వ భావంలో ఇవి ఉన్నాయి. ఎప్పుడైతే 7వ భావంలో ఇవి ఉన్నాయంటే వీలైనంత వరకు రవిశని కూడా అక్కడ కలిసి ఉండడం అంటే ఒక మ్యారేజ్ లైఫ్ అనేది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ దగ్గర కొంత ఇబ్బందులు జరుగుతాయి. ఈ 15 రోజుల్లో అంతా ఖచ్చితంగా అనిపిస్తుంది. శుక్రుడు అక్కడ ఉన్నసేపు మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. తర్వాత అక్కడ రవి కూడా ఉంటాడు, 15వ తారీఖు వరకు ఉంటాడు, 14-15 తారీఖు వరకు. ఆ రవి అక్కడ ఉన్నంతకాలం మనకి ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ అనేది కనబడుతుంది. దీన్ని మనం మార్చే ప్రసక్తి లేదు, మార్చే పరిస్థితుల్లో మనం ఉండవు. ఎందుకంటే 4 గ్రహాలు ఉన్నాయి, 1, 2 కాబట్టి ఉంది. సో వీలైనంత వరకు శరణ్యం, మంత్రమే శరణ్యం అనుకుంటూ గురుమంత్ర సాధన చేసుకోగలిగితే మ్యారేజ్ రిలేషన్ అనేది మన స్పాయిల్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. పంచమంలో ఉన్న కేతు యొక్క ప్రభావంలో కొంతవరకు పిల్లల ద్వారా, స్పెషల్లీ మీకు ఉన్న ఆడపిల్లల ద్వారా కొంత ఖర్చు వ్యవహారం అది కనబడుతుంది, కొంచెం జాగ్రత్త పడండి. తర్వాత మీకు అష్టమంలో బుధుడు కనిపిస్తున్నాడు. ఈ బుధుడు అష్టమంలో ఉన్నాడు అంటే వీడెవడు వ్యయాధిపతి అష్టమ స్థానం పొందాడు. సో ఈ బుధుడు వల్ల ఒక బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. సో బుధుడు అంటే అన్నదమ్ముడు, అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడంటే వ్యాపార సంబంధించిన వాడు. బుధుడు కానీ ఒక మంచి చేస్తాడు, మీకు ఎలాగైనా చేస్తాడు, అక్కడ ఉన్నంతసేపు చేస్తాడు. సో ఏదైనా ఒక ప్రత్యేకమైన వ్యవహారం కానీ వ్యాపారం కానీ ఏదైనా నడపాలి అనుకున్నా, ఏదైనా ఇనిషియేట్ తీసుకొని, ఏదైనా అగ్రిమెంట్ చేయాలనుకున్నా ఈ సమయంలో చేస్తే అది లాంగ్ రన్లో మీకు అది బాగా బెనిఫిట్ పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక మీకు చూస్తే రాజ్యంలో కుజుడు ఉన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేకపోతే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్లో ఇనిషియేట్ చేసుకుని ఏమైనా అప్లికేషన్స్ తింటే మనం సక్సెస్ఫుల్ అవుతుంది కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను, వీళ్ళందరికీ ఈ యొక్క 15 రోజులు అంటే కుజుడు అక్కడ ఉన్నంత కాలం, కుజుడు ఇంకా ఉంటాడు అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ మేషంలో ఉంటాడు, మేషంలో ఉన్నంతకాలం మనం ఏదైనా ప్రయత్నం చేసినా దానికి ఒక బెనిఫిట్, ఒక రిజల్ట్ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. లాభంలో మనకు రాహు కనిపిస్తున్నాడు. ఇక్కడ రాజ్యంలో కుజుడు లాభం రావు అంటే అది అద్భుతమైన పరిస్థితి ఉంటాం. ఉద్యోగం ఎలా చేసినా ఏం చేసినా మనకు లాభం వస్తుంది రాహు ద్వారా. అంచేత రాహు ఎప్పుడైతే అక్కడ ఉంటాడో అక్కడ ఒక 7 కాలం ఉంటాడు. ఈ 7 కాలంలో కూడా మనకేంటే అన్లేస్ అంటెల్ కుజుడు వృషభంలోకి వచ్చినప్పుడు కానీ, మిథునంలోకి వచ్చినప్పుడు కానీ కొంత ఇబ్బంది పెట్టి లాభాన్ని తగ్గించొచ్చేమో కానీ, అదర్వైజ్ రాహు అక్కడ ఉండడం అనేది మనకు అక్కడ ఉన్న 7 కాలం కూడా 90% ప్రాఫిట్ వేస్తారు తప్ప నష్టం అనేది జరగనివ్వడు. ఓకే, ఇలా ఉంటుంటే ఇక్కడ పంచమలో కేతువుకు సంబంధించిన గణపతి ఆరాధనగా మనం చేసుకుంటే పిల్లలకి అన్ని విధాలుగా సుఖమైన పరిస్థితి ఏర్పడడం, వాళ్ళు అనుకున్నట్టుగా చదువు విషయంలో కానీ వేరే వ్యవహారంలో కానీ పీజీ చేయాలనుకున్నా, లేకపోతే ఎంఎస్ చేయాలనుకున్నా, లేకపోతే కెనడా పర్మనెంట్ రెసిడెన్స్ కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, అలా వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఏది ఎలా అనుకున్నా వాటన్నింటికి అనుకూలమైన వాతావరణం కలగాలి అంటే మనకు ఇక్కడ గణపతి ఆరాధన చేసుకుంటే పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతాయి, అందులో సందేహం లేదు. సో దానికి ఇనిషియేట్ చేయండి. అందులో ఇప్పుడు ఇదంతా ఎగ్జామ్స్ టైం, ఇదంతా రాబోయే కాలం అంతా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే టైము, తర్వాత మనకు లాస్ట్ 1 ఇయర్ మనం స్పాయిల్ అయింది కాబట్టి ఈ ఏడాది అన్నిటికీ కొంచెం టఫెస్ట్గా ఉంటుంది. ఈ టైంలో మీరు గణపతి మంత్రాన్ని ఎంత సాధన చేయగలిగితే పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతాయి. అలా 7 ఇంట్లో ఉన్న సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే అభిషేకమే శరణం, గురు మంత్రమే సాధన. గురువు అంటే మీరు దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయ అనుకోండి, సాయినాథుడు అనుకోండి, ఎవరిని అనుకుంటే వాళ్ళని మంత్ర సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజమే పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.